పల్నాడు జిల్లా గురిజాల మండలం దైతపిల్లం శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. పవిత్ర కృష్ణానదిలో స్నానాలు ఆచరించి బిలంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇక కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారు గుహలో స్వయంగా వెలిసి ఉన్నారు. శ్రీ అమరలింగేశ్వర స్వామివారు సుమారుగా 85-90 సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ బయటపడినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఎట్లా అంటే పులిపా నుంచి దైద నుంచి పశువుల కాపర్లు పశువులు కాసుకుంటూ ఆలయం దగ్గరకు వచ్చి ఇక్కడికి ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు వాళ్ళకి భజన చేస్తున్నట్టుగా శబ్దాలు వినబడుతుంటే అవి ఎక్కడి నుంచి వినబడుతున్నాయి ఏంటనే అర్థం. ఈ ప్రాంతం అంతా వాళ్ళు గాలిస్తూ ఉంటే ఒక చుట్టుపక్కల త్వరలోంచి ఆ శబ్దాలు వినిపిస్తున్నట్టుగా వాళ్ళు గమనించి ఆ చెట్టుకి తాడు కట్టుకొని లోపల దిగి అనేక దారులు ఉంటే అటు ఇటు అని కాకుండా వాళ్ళు వెళ్తూ ఉంటుంటే ఆ శబ్దం ఎటువైపు వినబడిందో ఆ వైపే వాళ్ళు పోతూ ఉన్నారు. పోతూ ఉన్న తరుణంలో ఒక దేదీప్యమైనటువంటి వెలుగు కానీ వచ్చింది. ఆ వెలుగులో స్వామివారి దర్శనం వాళ్ళకి లభించి ఆ విధంగా స్వామివారు బయటపడ్డారు.